నమస్కారం ఆలయ చరిత్ర ఛానల్ కి స్వాగతం కలియుగ ప్రారంభం రోజున వెలిసిన వెంకటేశ్వర స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం శ్రీరామచంద్రుడే స్వయంగా తాను కలియుగం ప్రారంభం రోజున వెంకటేశ్వరుడి రూపంలో ఇక్కడ ఉద్భవిస్తానని చెప్పాడు అన్నట్లుగానే ఈ క్షేత్రంలోని వెంకటేశ్వరుడు సాలగ్రామ రూపంలో కలియుగ ప్రారంభం రోజున వెలిశాడు అందువల్ల ఇక్కడ ఉన్న వెంకటేశ్వరుడి విగ్రహం తిరుమలలోని వెంకటేశ్వరుడి విగ్రహం కంటే పురాతనమైందని చెబుతారు ఈ దైవం కలియుగాంతం వరకు ఇక్కడే ఉంటుంది అటుపై ఓ భక్తుడి కోరికపై కొండపై ఉన్న ఆ వెంకటేశ్వరుడు కొండ కిందికి వచ్చాడు ఇక్కడి దైవాన్ని సందర్శించుకున్న వారి ఇంట్లో రామరాజ్యం వలె నిత్యము సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్య వృద్ధి కూడా జరుగుతుందని స్థానిక భక్తుల విశ్వాసం ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ పుణ్యక్షేత్రం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం స్థల పురాణాన్ని అనుసరించి దశరథ మహారాజు కొలువులో జాబాలి మహర్షి గురువు స్థానంలో ఉండేవారు ఆయనకి శ్రీరామచంద్రుడంటే అత్యంత ప్రేమ శ్రీరాముడు వనవాసం వెళ్ళినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు శ్రీరాముడి చేత వనవాసం మార్పించడానికి విఫల యత్నం చేశాడు అయితే శ్రీరాముడు తాను దీక్షను వదలలేదు దీంతో శ్రీరాముడు లేని రాజ్యంలో తాను ఉండలేనని చెప్పి జాబాలి మహర్షి దేశ సంచారానికి బయలుదేరతాడు ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం జమలాపురం పిలువబడుతున్న ప్రాంతానికి చేరుకుంటాడు అప్పట్లో ఈ ప్రాంతాన్ని సూచిగిరి అని పిలిచేవారు ఇక్కడ ప్రకృతి రమణీయతకు ముగ్ధుడైన జాబాలి మహర్షి ఇక్కడే ఆ శ్రీరామచంద్రుడి గురించి ఇక్కడ ఒక గృహలో తపస్సు చేస్తూ ఉండిపోతాడు వనవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడి అవతారం చాలించే సమయం వస్తుంది ఆ తరుణంలో జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆయన ఎదుట ప్రత్యక్షమవుతాడు ఈ భూమండలం ఉన్నంత వరకు ఇక్కడే కొలువై ఉండాలని జాబాలి మహర్షి కోరుతాడు ఇందుకు శ్రీరాముడు ఇప్పుడు అందుకు సమయం కాదని చెబుతాడు కలియుగం ప్రారంభం రోజున ఇక్కడ తాను స్వయంభూగా వెలిసి ఆ యుగం ముగిసేంత వరకు ఉంటానని చెప్పి జాబాలి మహర్షికి మోక్షం ప్రసాదిస్తాడు ఇచ్చిన మాట ప్రకారం విష్ణువు అంశ అయిన శ్రీరామచంద్రుడు వెంకటేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడని చెబుతారు తిరుమలలోని విగ్రహం కంటే ఇక్కడ ఉన్న సాలగ్రామ వెంకటేశ్వరుడు పురాతనమైందని పురాణాలు చెబుతాయి వెంకటేశ్వరుడిగా వెలిసిన ఈ గుహను వైకుంఠ గుహ అంటారు శ్రీరామచంద్రుడే ఇక్కడి వెంకటేశ్వరుని కొలువై ఉండటం వల్ల ఇక్కడి దైవాన్ని దర్శించిన వారి ఇంట రామరాజ్యం వలె నిత్యం సుఖ సంతోషాలతో పాటు సుఖ సుఖ దుఃఖాలతో సుఖ సంతోషాలతో పాటు తులతూగుతారని భక్తుల విశ్వాసం ఇక ఇక్కడే కైలాస గుహ కూడా ఉంది ద్వాపర యుగంలో అర్జునుడు పాతుపత్రం కోసం ఈ సూచిగిరికి తూర్పున ఉన్న ఇంద్రకీలాద్రిపై తపస్సు చేసిన విషయం మనకు తెలిసిందే ఆ సమయంలో పరమేశ్వరుడు అర్జునుడి శక్తి సామర్థ్యాలు పరీక్షించదలుచుకుంటాడు ఆ సమయంలో మూకాసురుడు శివుడి ఆదేశాలను అనుసరించి వరాహ రూపం దాల్చిన ప్రదేశమే ఈ కైలాస గుహ అని చెబుతారు ఇక్కడే పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారని భక్తుల నమ్మకం అందువల్లే జమలాపురం వెళ్ళిన వారు ఖచ్చితంగా ఈ గుహను కూడా సందర్శించుతూ ఉంటారు ఇదిలా ఉండగా ఇక్కడ వెలిసిన వెంకటేశ్వరుడికి ఉప్పల నారాయణ శర్మ పూజలు చేసేవాడు అతి నిటారైన పర్వత శిఖరంపై భాగంలో ఉన్న వైకుంఠ గుహను రోజు చేరుకొని అక్కడికి దైవానికి ధూప దీప నైవేద్యాలు సమర్పించేవాడు ఈయన వంశంలోని ఆరవ తరం వాడే అక్కుబట్టు ఆయన కూడా స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవాడు ఆయన కూడా వృద్ధప్త్యం వస్తూ ఉంది వయస్సు మీద పడిన వెంకటేశ్వరుడి పూజలకు మాత్రం ఎటువంటి లోటు రాణించేవాడు కాదు ఈ క్రమంలో ఒకరోజు దైవానికి పూజ చేసిన తర్వాత తాను ముసలివాడినవుతున్నానని ఇక కొండపైకి రాలేనని బాధపడుతూ ఉంటాడు అప్పుడు వెంకటేశ్వరుడు నీ బాధను అర్థం చేసుకున్నాను అయితే నీ నైవేద్యం స్వీ స్వీకరించలేనిదే నేను ఉండలేనని చెబుతాడు అందువల్లే తానే ఈరోజు నీ వెంట మీ ఇంటి వరకు వచ్చి అక్కడే కొలువై ఉంటానని చెబుతాడు అయితే తాను నీ వెంట వచ్చే సమయంలో వెనక్కు తిరగకూడదని వెంకటేశ్వరుడు షరతు పెడతాడు ఇందుకు అక్కుబట్టు సంతోషంగా అంగీకరిస్తాడు అయితే కిందికి వచ్చే సమయంలో ఒక చోట పెద్ద శబ్దం వస్తుంది దీంతో అక్కుబట్టు వెనక్కు తిరిగి చూస్తాడు ఈ పరిణామంతో వెంకటేశ్వరుడు ఇక్కడ సాలగ్రామ ప్రతిమగా మారిపోతాడు ఈ విషయం ఆ గ్రామ ప్రజలందరికీ తెలిసి అక్కడ ఓ దేవాలయాన్ని నిర్మిస్తారు ఇక సాలగ్రామ వెంకటేశ్వరుడి విగ్రహం వెనుక మానవ రూపంలోని వెంకటేశ్వరుడి విగ్రహాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తుంది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఉన్న జమలాపురం చేరుకోవడానికి రైలు రోడ్డు మార్గాలు కూడా ఉన్నాయి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళవచ్చు విజయవాడ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్య పుణ్యక్షేత్రం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకున్న గొప్ప అద్భుతమైన పుణ్యక్షేత్రం గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాల గురించి మీకు తెలియాలి అనుకుంటే మాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి